మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన పోనకట్టి సత్యనారాయణ అనే చేతివృత్తిదారుని ఇంటిలోకి దౌర్జన్యంగా ఇంటిలో ఎవరూ లేని సమయంలో చొరబడిన అటవీ శాఖ సిబ్బంది తన చేతికి ఊతమిచ్చే పనిముట్లను దొంగతనంగా ఎత్తుకెళ్లినట్లు తన బాధను మీడియా ముందు చెప్పుకున్న బాధితుడు సాధారణంగా అటవీ శాఖ అధికారులు ఎవరి ఇంటిలోనైనా సోదాలు చేసి ఏదైనా వస్తువుగాని టేకు కర్ర గానీ లభించిన ఎడల ఇంటి యజమాని మరియు ఇద్దరు సాక్షుల సమక్షంలో సంబంధిత కర్రపై పంచనామా నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటారు కానీ తనపై కక్ష కట్టిన స్థానిక అటవీ శాఖ సిబ్బంది ఎలాంటి అటవీ శాఖ నియమాలు పాటించకుండా తను ఇంట్లో లేని సమయంలో వచ్చి తన చిన్న కుమారుడిని బెదిరించి ఇలాంటి చర్యకు పాల్పట్టారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను పడుకున్నప్పుడు ఈ డోర్ గట్టిగా కొట్టి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులో తెలీదు వాళ్ళు బెదిరించి మీ అమ్మ నాన్నలు ఏడున్నారు అని బెదిరించి నేను చాలా భయపడ్డా పక్కింటికి వెళ్ళి మా నాన్నకు ఫోన్ చేసేసరికి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన సామాన్లు ఇంట్లో